ద మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఘనత మహిమ ప్రభావములు ఆ దేవదేవునికి కలుగునుగాక ఫిబ్రవరి నెల ఇరవై తొమ్మిదవ తారీఖు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి రోజండి ఇది లీఫ్ సంవత్సరం అంటారు ఈ రోజున పుట్టిన వాళ్ళు నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు ఇది మనకందరికీ తెలిసిందే కొంతమంది మాత్రమే ఈ దినాన పుట్టడం అనేది జరుగుతూ ఉంది అయితే వారిలో వారిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి పుట్టి క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడి దేవుని పిలుపునందుకొని వెళ్ళిపోయినటువంటి ఒక మహా మహా ఘనమైన సేవకుని గురించి కొద్ది విషయాలు మీకు తెలియజేద్దామని ఈ పూట మీ ముందుకు వచ్చి ఉన్నాను ఆయన ఎవరో కాదు యావత్ తెలుగు రాష్ట్రాలకు తెలిసినటువంటి తెలుగు సేవకుడు గుంటూరు జిల్లా వాసి తెలుగు భాషలో ఒక మంచి సేవకుడని చెప్పుకోవచ్చు అంటే మనం తెలుగు మాట్లాడుకునేటువంటి భాష ఉందే ప్రాంతం ఉందే ఈ తెలుగు భాషను ఎక్కువగా మాట్లాడుకునేటువంటి ప్రాంతమైన గుంటూరు జిల్లా వాసి గుంటూరు జిల్లా వాసిగా నేను ఎంతో ఆనందిస్తూ అతిశయముగా చెప్తూ ఉన్నాను ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని జన్మదినాన్ని ఆధారం చేసుకొని మీతో కొన్ని విషయాలు తెలియజేద్దామని ఇలా సంతోషముగా వచ్చి ఉన్నాను జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వినండి ఆయన పేరు ఆర్ఆర్ కే మూర్తి ఆర్ఆర్కే మూర్తి రాయసం రాధాకృష్ణమూర్తి నరసరావుపేట చెలకలూరిపేట మధ్యలో ఒక కుగ్రామం అది గోవిందపురం అనే కుగ్రామం వారి యొక్క స్వగ్రామం అది మీకు చాలామంది సేవకులు ఈ ఆర్ఆర్కే మూర్తి గారి గురించి చెప్పారు సోషల్ మీడియాలో కూడా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి ఆయన ద్వారా మరొక విషయం ఏంటంటే ఆర్ఆర్కే మూర్తి గారి ప్రసంగాలు ఎన్నో 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 యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరి మధ్యకి వస్తూ ఉన్నాయి మనిషి లేకపోయినా కూడా ఆయన ప్రకటించినటువంటి దేవుని వాక్కుని ఇంకా మనం వింటూ ఉన్నాం మనుషులు మన మధ్యలో లేరు కానీ సజీవమైన స్వరములుగా దేవుని కొరకు బ్రతికినటువంటి వారి సాక్ష్యాలు నేటికి కూడా పరిమళిస్తూనే ఉన్నాయి అనేకుల మధ్య ఆర్ఆర్కే మూర్తి గారు తెలియనటువంటి క్రైస్తవుడు ఎవరూ లేడండి ఎవరు లేరు ఉండరు కూడా రీసెంట్గా రెండు వేల పదకొండవ సంవత్సరంలోనే ఆయన దేవుని పిలుపునందుకుని వెళ్ళిపోయారు ఆర్ఆర్కే మూర్తి గారు రేడియో ధారావాహిక అనేటువంటి కార్యక్రమంలో ఆ రోజుల్లో ఓన్లీ ఆడియో మాత్రమే రేడియోలో ప్రసారం అయ్యేది నా చిన్నతనంలో ప్రతి ఒక్క కుటుంబంలో సాయంత్రం ఏడు గంటలైతే ఆ వాయిస్ వినటానికి అనేకలు త్వరపడి ఉండేవాళ్ళు ప్రాముఖ్యముగా మా తాతయ్య నేను ఎప్పుడు వినేవాడిని ఆయన ఆ వాక్యం పెట్టుకొని వింటూ ఉండేవాడు ఓసారి దైవ సేవకులు ఏసన్న గారు ఒంటరిగా మా లేమల గ్రామంలో పరిచయం చేస్తూ ఉన్నప్పుడు మా ఊరికి ఆర్ఆర్కే మూర్తి గారిని తీసుకొని వచ్చి కూడా మీటింగ్లు పెట్టించాడు అమరావతిలో కూడా మీటింగ్లు పెట్టించాడు ఏసన్న గారు బాగా ఆ ప్రాంతాలకు పరిచయమైన వ్యక్తి వాస్తవంగా పేరుకు మాత్రము క్రైస్తవులము అని చెప్పుకునే ఆ కుటుంబాలలో నుంచి సేవకు రావడం అనేది పెద్ద గొప్పేమి కాదని నా అభిప్రాయం పేరుకి క్రైస్తవులుగా పుట్టేమనే కులాలు ఉన్నాయే ఈ భారతదేశంలో కులాలుగా నిర్ణయించారు కదా ఆ కులాల నుంచి దేవుని పిలుపుని అందుకున్నామని చెప్పి వచ్చి దేవుని ప్రకటించడం పెద్ద గొప్ప విశేషమేం కాదు వాళ్ళ తాతల తండ్రులు నుంచి దేవుని ఎరిగిన వారు కనుక వారు ప్రకటించడం అనేది సహజం అయితే భారతదేశంలో కులము కాని కులం అది కూడా గొప్ప కులం బ్రాహ్మణ కులం శ్రోత్ స్త్రీయ బ్రాహ్మణులు ఈ ఆర్ఆర్కే గారి కులం ఇంకా వాళ్ళ కుటుంబం గురించి చెప్పుకోవాలంటే నిష్ట కలిగినటువంటి బ్రాహ్మణులండి ఆ నిష్ట కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో నుంచి పుట్టి దేవుణ్ణి అంగీకరించి భారతదేశం గర్వించదగిన శావకునిగా ఆయన పేరుగాంచడం అనేది మహా విశేషం మహా గొప్ప విషయం ఇంచుమించు ఈ తరంగా ఉండ దీనికి ముందున్న తరాలన్నీ కూడా ఆర్ఆర్కే మూర్తి గారితో పరిచయాలు ఉన్నవాళ్ళే ఈ నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తారీఖుని పురస్కరించుకొని ఈ తారీఖుని ఆధారం చేసుకొని ఆ వ్యక్తి గురించి ఆ సేవకుని గురించి కొన్ని విషయాలు తెలియజేయాలని వచ్చాను మీరు జాగ్రత్తగా వినండి ఆయన నరసరావుపేటలో టెన్త్ క్లాస్ వరకు హై స్కూల్ స్టడీస్ చేశారు ఇప్పుడు ఆయన జన్మదినాన్ని ఒకసారి తెలుసుకుందాం ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ఇదే రోజు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం అంటే మన భారతదేశానికి స్వాతంత్రం కూడా రాలేదు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు ఈ తెలుగు రాష్ట్రం అప్పటికీ తమిళనాడులో తమిళనాడుతో మన తెలుగు వాళ్ళు కలిసి ఉన్నారు తమిళనాడులో ఉన్నప్పుడు చెన్నై మనకు రాజధాని అయి ఉంటుంది అప్పుడు అటువంటి పరిస్థితుల్లో చదువులు కూడా ఈ తక్కువ కులాల వారికి చాలా దగ్గరగా లేనటువంటి ఆ సందర్భాల్లో బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి ఈయన టెన్త్ క్లాస్ వరకు నర్సరాపేటలో చదువుకున్నాడు ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చదివాడు మరలా గ్రాడ్యుయేషన్ కూడా హైదరాబాద్లో పూర్తి చేసినట్లుగా ఆయన నోటి ద్వారానే నేను విని ఉన్నాను ఆయన సాక్ష్యాన్ని దేవుని ప్రజలరా అంత చదువు చదువుకొని నిష్ఠా గరిష్టముగా శ్రోత్రియ బ్రాహ్మణ కులం అంటే శ్రోత్రియ బ్రాహ్మణ కులం అంటే దీని అర్థం కానీ ఈ కులగోత్రాలకు సంబంధించిన వివరణ కానీ ఇప్పుడున్న తరానికి ఎవరికీ అర్థం కాదు అటువంటి ఆ కులంలో పుట్టి భారతదేశంలో అప్పుడున్న పరిస్థితులను ఎదిరించి నిలబడి క్రీస్తు కొరకు సజీవమైన సాక్షిగా బ్రతికినటువంటి ఓ మంచి మంచి గొప్ప సేవకుడని ఆర్ఆర్కే మూర్తి గారి గురించి చెప్పుకోవచ్చండి నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం సేవకులు కొంతమందిని మర్చిపోకుండా అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటే వారి యొక్క జీవన శైలి వారి యొక్క జీవ జీవిత సాక్ష్యాలు మన సేవకి బూస్టింగ్ మన సేవకి వెన్ను తట్టి నడిపించేటువంటి ఒక ధైర్యాన్ని ప్రోత్సాహపరిచేటువంటి ఆ సాక్ష్యాలు మనకి ఎంతో బలోపేతాన్ని ఇస్తాయి దేవుని ప్రజలారా సేవకుల గురించి చెప్పుకోవటం తప్పు కాదు నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం తప్పేమీ కాదు మూర్తి గారు లాంటి ఒక గొప్ప దైవ సేవకుడు భారతదేశమే గర్వించదగిన సేవకుడు అని చెప్పుకోవచ్చు ఈ కోవలో సిక్కుల కులం నుంచి వచ్చినటువంటి భక్త సింగారు కానీ ఇంకా అనేకమైన సేవకులు అన్య కులాలలో నుంచి వచ్చి దేవుని కొరకు నిలబడడం అనేది సాహసోపేతమైన బలమైన కార్యమే కులాలను ఎదిరించి మనం చెప్పుకున్నాం కదా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం అంటే బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలిస్తున్నటువంటి ఆ దినాలలో నాగరికత లేనప్పటికీ కూడా ఆయన చదువు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు అందుకే చదువు ద్వారా జ్ఞానం వస్తుంది చదువుకున్న వారు దేన్నైనా పసిగట్టగలుగుతారు అలా అని అందరూ కాదు దేవుని మహా కనికరం కొందరి మీదకు వస్తుంది వారిలో ప్రముఖుడు ఆర్ఆర్కే మూర్తిగారని చెప్పుకోవచ్చండి ఆయన భాష ఆయన మాట్లాడే విధానం అనేకులకు మాదిరిగా ఉంది చక్కగా సుస్పష్టంగా మాట్లాడతాడు ధారావాహిక అనేటువంటి ఆ రేడియో కార్యక్రమంలో ఆ రోజుల్లో వాక్యాన్ని విన్న ఎంతోమంది పెద్దలు ఉన్నారు ఆయన మాట కోసం దేవుని వాక్కు కోసం ఎదురు చూసేవాళ్ళు మామూలు విషయాలు కావండి ఇవి మన ముందు నిలబడిన వారు దీన్నే పౌలు చెబుతూ ఉంటాడు నేను పలు పలుమార్ల మీద మాట్లాడాను ఏమని ఇంత గొప్ప సాక్షి సమూహం అని పౌలు అన్నట్లుగా మన భారతదేశంలో పరిచయం చేసిన వారిలో బ్రాహ్మణ కులం నుంచి వచ్చినటువంటి ఆర్ఆర్కే మూర్తి గారు కూడా ఓ గొప్ప సేవకుడు ఈ సాక్షి సమూహం మన సేవకు మార్గదర్శకం జీవితాన్ని చేయుటకు క్రీస్తుని గురిగా పెట్టుకొని పరిగెత్తుటకు వీరు మన ముందు నడిచిన తరాలలో ఉన్నటువంటి ధ్రువతారలు హెబ్రోన్ వ్యవస్థాపకులు భక్త సింగారే కావచ్చు భారతదేశాన్ని ఓ రేవుకు తెచ్చినటువంటి ఆ క్రైస్తవ్యానికి పునాది వేసినటువంటి ఇంకా కొందరు సేవకులు ఉన్నారు ఈరోజు ఈ బైబిల్ పట్టుకొని ఈ మైకులు పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉన్నామంటే ఎందరో త్యాగ ఫలితమే మనకు ఇంతటి గొప్ప మార్గమును ఏర్పాటు చేసి ఉన్నది అనుటలో ఏమాత్రము సందేహము లేదండి గర్వించాలన్నా అతిశయపడాలన్నా దేవుడు కొందరిని జ్యోతుల వలె వెలిగించి వారు ఉన్నటువంటి కట్టుబాట్లలో నుంచి వారిని విడిపించి సమాజాన్ని వ్యతిరేకించి కులాలను వ్యతిరేకించి కుటుంబాలను విడిచి తక్కువ కులాల దేవుడు అని అన్నా కూడా దేవుని కొరకు త్యాగముగా నిలబడిన సేవకుల్లో ఆర్ఆర్కే మూర్తి గారు కూడా ఒకరు ఆర్ఆర్కే మూర్తి గారు వ్యక్తిగత సాక్ష్యాన్ని మీతో నేను చెప్పదలుచుకోలేదు బైబిల్లో తప్పులు వెతుకుదామని బైబిల్ని చదువుతూ తన తప్పులను చూపించినటువంటి బైబిల్ని పట్టుకొని ఈయనే నాకు దేవుడు ఈయన వెంబడించాలని నిర్ణయం తీసుకున్నవాడు ఇరవై ఏడవ ఏట ఆయన ఆధ్యాత్మిక జననం ప్రారంభమైంది ఇరవై ఏడవ సంవత్సరం మహానిష్టాగరిష్టమైనటువంటి కులాల్లో నుంచి క్రీస్తుని అంగీకరించాడని తెలిసి వారి కులస్తులు వారి కుల పెద్దలు హిందూ మతంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిచేసి నువ్వు దీన్ని నడిపించవచ్చు కదరా అంటే కులాన్ని సరి చేసి నడిపించేటువంటి ఆ దేవుడు నాకు అవసరం లేదు నన్ను సరిచేసి నన్ను మనిషిగా నిలబెట్టగలిగినటువంటి దేవాతి దేవుడు ఆయన నాకు కావాలి నా పాపాలని నా కనుల ముందే చూపించాడు ఆయన మార్గాన్ని నేను ఎంచుకుంటానని చెప్పి సవాలుగా నిలబడినటువంటి ఒక సేవకుడు గొప్ప గొప్ప సేవకుడు అని చెప్పుకోవచ్చండి ఆయన జన్మదినం ఇరవై తొమ్మిదో తారీఖు అందుకే కొన్ని మాటలు మీకు తెలియజేయాలని వచ్చాను మీరు సోషల్ మీడియాలో ఆయన యొక్క ప్రసంగాలు ఎన్నో ఉన్నాయి ఆ ప్రసంగాలన్నీ వినండి ఆధ్యాత్మిక జీవితంలో మీకు పునాదులుగా నిలబడతాయి ఎక్కడ తొట్టి పెద్దల మాట పెద్దల మాట ఆత్మీయ జీవితానికి బలమైన పునాదులు నేను చెప్తాను అపోస్తుడైన పౌలు కూడా నేను ఒక్కనే పెద్దోని నేనొక్కనే గొప్పని అనలా విశ్వాసులకు తండ్రి అయినట్టు అబ్రహాము నుంచి లిస్ట్ చెప్పుకుంటూ వస్తాడు ఎందరో లిస్టు చెప్పుకొని ఇంత గొప్ప సాక్షి సమూహం అంటాడు మన భారతదేశంలో పుట్టి క్రైస్తవ్యం కొరకు రోషముగా నిలబడినటువంటి ఈ నేను నేనేమంటానంటే ఇంత గొప్ప సాక్షి సమూహం మన ముందు ఉండగా క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించేటువంటి శక్తులకు కానీ క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులకు కానీ భయపడక దేవుని వైపు చూస్తూ ఈ పరుగు పందెములో ఓపికగా పరిగెత్తేటువంటి కృప మనందరికీ దేవుడు దయచేయాలనే అనేకులైనటువంటి సేవకులు గొప్ప సేవ చేసిన సేవకులను మీ ముందుకు నేను తీసుకుని వస్తూ ఉన్నాను అది కూడా ప్రత్యేకమైన దినాలను పురస్కరించుకొని మీతో మాట్లాడుతూ ఉన్నాను మూర్తి గారు లాంటి ఒక గొప్ప మహనీయుడనే చెప్పాలండి ఎందుకు అని అంటే నా చిన్నతనంలో భక్తి అంటే ఎలా ఉండేదో తెలుసా బ్రతకడానికే చేతి పనులు చేసుకొని ఆ రోజుకు ఆ రోజు కూలి కూడగట్టుకొని ఆ రోజు జీవనం సాగించుకునేటువంటి ఆ పరిస్థితులు జీవన విధానపు పరిస్థితులు అలా ఉండేవి మరీ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం నుంచి ఆయన ఇరవై ఏడవ ఏట వరకు కూడా ఎలా ఉంటుంది అంటారు చెప్పండి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం వరకు అంటే స్వతంత్రం వచ్చిన తరువాత దేవుణ్ణి గుర్తిరిగాడు భారతదేశంలో ఆ పరిస్థితులు ఆ జీవన విధానం ఆ మనుష్యుల మూర్ఖత్వం గుచ్చిగుచ్చి మాట్లాడే మాటల తత్వం అవన్నీ మీరు చూస్తే మీకు అర్థమవుద్ది మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇప్పుడున్నాం ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ఈ టెక్నాలజీ మతాల మధ్య ఈ గోడలన్నీ కూల్చివేయబడినటువంటి ఈ దినాల్లో కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు జరుగుతున్నటువంటి ఈ దినాల్లో చిన్నపాటి కొద్ది సంఘాన్ని పెట్టుకుని నాలుగు మాటలు చెప్పుకునేటువంటి ఈ పరిచర్య కన్నా కూడా ఆ దినాలలో అటువంటి కఠోరమైన నిష్టమైన ఆ మత ఆ కులాలలో పుట్టినటువంటి వాళ్ళు వాటన్నిటిని త్యాగం చేసుకుని నడుం ముందుకు వచ్చి మనకి మార్గాలు వేశారంటే మామూలుగా ఆలోచించాల్సిన విషయం కాదండి మహాసముద్రమైనటువంటి క్రైస్తవ్యంలో చిన్నపాటి రవ్వంత వెంట్రుక వాసముతో పనిచేసినటువంటి అల్పులమే మనము ఇందులో కూడా త్యాగం ఉన్నదా దైవికమైన ఆలోచన ఉన్నదా స్వార్థపరమైనటువంటి నడిపింపేనా ఏది మనల్ని నడిపిస్తూ ఉన్నదని మనము గుర్తిరిగి బ్రతకాలి మన వెనుక ఉండే బ్యానర్లు హైలైట్ చేసుకునే దాని కొరకు బ్రతుకుతూ ఉన్నామా క్రీస్తు నామం అనేకులకు ప్రకటించే విధానములో ప్రేమ సమాధానము త్యాగము కలిగి బ్రతుకుతూ ఉన్నామా ఒకసారి మనల్ని ఆలోచించుకోవాలి మనం ముందు ఇంత గొప్ప విశాలమైన మార్గం ఏర్పాటు చేయబడిందంటే ఇరుకు మార్గాలు ఎన్నో దాటి మన పెద్దలు ఇదిగో ఈ మార్గాన్ని మనకు సృష్టించారు తిన్నారో తినలేదు దెబ్బలు తిన్నారో నిందలబడ్డారు ఏదైనా చేసి రాబోయే తరాలకు ఒక మాదిరిని చూపించాలని అనుకున్న సేవకుల్లో ఆర్ఆర్కే మూర్తి గారు కూడా నెంబర్ వన్ భారతదేశము గర్వించదగినటువంటి ఒక సేవకుడు సాధు సుందర్ సింగ్ భక్త సింగ్ దినకరణ్ గారు ఇలా బైబుల్ మిషన్ వ్యవస్థాపకులు దేవదాసు గారు ఎందరో 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 నాకు తెలిసిన పేర్లు మాత్రమే నేను కొన్ని చెబుతూ ఉన్నాను అటువంటి మహనీయుల మహానుభావుల జీవితాల గురించి తెలుసుకోవటం ఎంతైనా ధన్యకరం ఈరోజు ప్రత్యేకముగా ఆర్ఆర్కే మూర్తి గారి పుట్టినరోజు సందర్భముగా మీకు ఇటువంటి కొన్ని మాటలు తెలియజేయాలని సాక్ష్యాన్ని గురించి నేను చెప్పట్లేదని సాక్ష్యం మ్యాక్సిమం అందరికీ తెలుసు తెలుసు కనుకనే ఆయన్ని రోల్ మోడల్గా ఎలా తీసుకొని ఎలా బ్రతకాలని కొన్ని అంశాలు మీకు చెప్పాను ఇంకోటి ఏంటంటే మా గుంటూరు జిల్లా మన గుంటూరు జిల్లా అనాలి మన గుంటూరు జిల్లాలో తెలుగు భాష ప్రజల మధ్య జన్మించి ఒక ఉన్నతమైన బ్రాహ్మణ కులంలో పుట్టి దేవుణ్ణి ఎరిగి అనేకులకు మాదిరిని చూపించినటువంటి గొప్ప సేవకుడు రెండు వేల పన్ పదకొండులో దేవుని పిలుపునందుకొని వెళ్ళిపోయారు అటువంటి త్యాగమూర్తుల ఫలితమే అటువంటి త్యాగమూర్తుల యొక్క ఆ జీవన ప్రయాణం జీవిత సాక్ష్యం ఆ నడిపింపు ఆ దీనత్వం ఆ తగ్గింపు అటువంటి విషయాలు తెలుసుకొని మనం ముందుకు సాగి మన జీవితాలను కూడా వారి తర్వాత లిస్టులో చేర్చుకోవటానికి సిద్ధపడదాం దేవుడీ కృప మనందరికి దయచేసి అనేకులకు మాదిరిగా నడిచేవారిగా మనందరినీ గాక దేవుడు నిశ్చయముగా ఒక్కొక్కరిని బలపరిచి దీవించి గాక ఆ మ్యాన్